క్లాస్ వెల్కమ్ బ్యాక్. ఈరోజు మీరు చూసుకున్నట్టయితే నేను ఇక్కడ ఎందుకున్నాను అనుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు మనం చేసేది ఏంటంటే, నేను ఒక ప్రాబ్లం వచ్చింది. నేను ఇప్పుడు విఆర్లో ఉన్నాను, ఓన్లీ రైట్ హ్యాండే కనపడుతుంది, లెఫ్ట్ హ్యాండ్ అయితే తీసేయాల్సి వచ్చింది రియలిస్టిక్ మూడ్ కోసం. అంటే ఈ వీడియో కోసం స్పెషల్గా చేశా, 30,000 పెట్టా. సరే చూసుకోవచ్చు మనము, ఇదంతా ఉండొచ్చు. ఫేస్ కూడా ఫ్రంట్ బ్యాక్ అయితే చూపించదు అనమాట. ఓకే పదండి, లెగుద్దాం. ఓ బాగానే ఉంది. అరే చైర్, చైర్తో మనము ల్యాప్టాప్ ఉంది కదా, అంటే నేను మైక్లో ఉన్నవన్నీ చేద్దామని అవన్నీ అప్లోడ్ చేసి అదంతా పెట్టా, కాబట్టి ఇది మా ఇంట్లో ఉన్నట్టు ఉంది. ఓకే ల్యాప్టాప్లో చూద్దాము ఏం చేయగలము. ఓకే ఇదైతే ఓపెన్ అవ్వాలి. నేను ఒక హ్యాండ్తోనే అంతా కంట్రోల్ చేసిన అంటే కొంచెం హార్డ్ ఉంటుంది కదా, అందుకని ఒక్కొక్కసారి నేను లెఫ్ట్ హ్యాండ్ యాడ్ చేయొచ్చు అని చెప్పారు ఈ మూడ్లో. ఓకే నేను కూర్చున్నాను కదా, కనిపించవచ్చు లెఫ్ట్ హ్యాండ్ కూడా ఇక్కడ. అరే అంటే కెమెరాకి కొంచెం రియలిస్టిక్ మూడ్ కోసం నేను కెమెరా కింద పడేటట్టు అలా వస్తుంది అన్నారు, అందుకనే పాస్వర్డ్ అయితే కొట్టా. ఇది ఓపెన్ అవుతుందా లేదా అనుకున్నా, ఓపెన్ అవుతుంది. విండోస్ ఆర్ టెఫ్ కొడదాం తర్వాత. ఓపెన్ చేసిన వెంటనే పడుతుందిలే విండోస్ ఆల్ టెఫ్. అలా అయితే కొడతాం. సరే ఓపెన్ అయింది. ఓకే పీసీ షెడ్ అని వస్తుంది. అరే ఎక్కడ పోయింది అబ్బా అది, అరే పిండు అవన్నీ వచ్చేయండి అబ్బా. ఇదైతే నాకు తెలీదు షెడ్ అని అయితే ఓకే వద్దాం చూడొచ్చు మనం కంప్యూటర్లో. ఇదైతే షట్ డౌన్ అవ్వబోతుంది. షట్ డౌన్ అయితే అయింది. ఆ టూ డాట్స్ ఉన్నాయి కదా, ఆ టూ డాట్స్ ఆఫ్ అవ్వాలి, అప్పుడే క్లోజ్ చేయవచ్చు మనం. వెయిట్ చేయాలి మనం. ఓకే ఒకటే క్లోజ్ చేద్దాం పట్టండి. పదండి నా బెడ్ కంఫర్ట్ చాన్వల్ అయింది చూడటం. వావ్ దీంట్లో కూడా నేను నా బెడ్ మీద కూర్చున్నట్టు అనిపిస్తుంది, అవి నా టాయ్స్ పెట్టుకునే ఏరియా. సరే ఇదంతా అమేజింగ్ ఉంది కానీ మా మమ్మీ రూమ్ ఉందా, అంటే మెయిన్ రూమ్ ఉందిగా, ఇక్కడే నేను ఎప్పుడు పనుకునేది. నేను ఫ్యాన్ అయితే ఆన్ చేయబోతున్నా, ఫ్యాన్లో లైట్ పదండి నిద్రపోదు. గుడ్ నైట్. ఓకే ఇది క్లోజ్ అవుతుంది. గుడ్ మార్నింగ్, ఇది నెక్స్ట్. ఇప్పుడైతే పదండి లైట్ అయితే ఆఫ్ చేద్దాం. చాలా బాగుంది ఇది, ఈ రియల్ లైఫ్ మూడ్. ఇది పార్ట్ వన్ కదా, పార్ట్ టూ అయితే రేపు రోజు పెడుతూ ఉంటాను నేను వీడియోస్లో. అవును పీపుల్ కనిపిస్తారా మనకి ఈ దీంట్లో? వావ్ మా ఇంటి బయట ఉన్నట్టు ఉంది కదా, నేను యాక్టివేట్ చేసాను. అదిగో మా ఫ్రెండ్ ఉంటాడు, అదిగో కనిపిస్తాడు.
అక్కడెక్కడో ఆడుతూ కూర్చున్నారు ఇద్దరు చిన్నపిల్లలు, ఒకడు అను ఇంకో గ్రీన్ కలర్ అన్న అతను. సరే పదండి, డోర్ అయితే క్లోజ్ చేద్దాం. విఆర్లో కూడా చాలా బాగుంది. కరెక్ట్ ఉన్నాయి. అవును, దీంట్లో పెయింటింగ్ చేయొచ్చా? మనం పెయింటింగ్ చేయొచ్చు అనుకుంటా, ఒకసారి ట్రై చేద్దాం. నేను ఫస్ట్ నేను ఒక వీడియో ఆఫ్ చేసి నేను అంతా తెచ్చుకుంటా. 1 మినిట్, 3, 2, 1. నేను ఇప్పుడు ఆర్ట్ సప్లైస్ అన్నీ తెచ్చుకున్నాను. అను కుర్చీ కూడా మనకి రెడీగా పెట్టా. కూర్చున్నాం. ఇంకా పెయింటింగ్ అన్నీ అలౌ చేయాలి కదా. అవతలు పెడుతున్నా. ఓ, పెన్సిల్, ఎరేజర్ ఇవన్నీ నా నేను కొత్తగా తెచ్చుకునేవి కాదు. ఎప్పుడు విఆర్ ఆడుతూ ఉంటాను కదా, అందుకని అలానే ఉంది. ఎప్పుడు ఆడేటట్టు ఉంటుంది. కొత్తగా మూడ్స్ ఆన్ చేశాను కాబట్టి నేను ఆర్ట్ వర్క్ ఎప్పుడు చేస్తూనే ఉంటా. విఆర్లో అయినా బయటైనా నా ఆర్ట్ వర్క్ చూపిస్తాను. ఇది నా ఆర్ట్ వర్క్, ఇది నా పెయింటింగ్స్ నేర్చుకునే టైం. ఇది అంటే ఈ మధ్య నేర్చుకుంటున్నా. రియలిజం కూడా నేర్చుకుంటాను. నేర్చుకున్నా కూడా త్వరలో వస్తుంది. త్వరలో అరే ఎక్కడుంది చూడండి, కరెక్ట్ రియలిజం లేదు. ఇది ఎవరో నాకు తెలియదు అనుకోవద్దు. ఇది నేను ఊరిక ఊరికనే డ్రా చేస్తుంటాను కదా, ఆ టైం డ్రాయింగ్స్. ఇదేమో మెర్సిడెస్ బెంజ్ 8 C18 అనుకుంటా. C18 అయి ఉంటుంది అది. ఇది నా గ్రిడ్ సిస్టమ్. ఇది నన్ను నేనే డ్రా చేసుకుంటా. ఒకరోజు నా దగ్గర ఫోన్ ఉంటాయి కదా, ఆ ఫోన్ తీసుకుంటా. యాక్చువల్లీ వీడియో తీయటానికి ఈ విఆర్లో రియలిజం మూడ్లో ఫోన్ కనపడతాయి కదా, ఫోన్ తీసుకొని దాంట్లో ఒక చోట పెట్టుకుని సెట్ చేసుకుంటే చాలు. అంటే దానికి కూడా మనీ పెట్టాలనుకో, అన్నీ మనీ పెట్టాల్సి వచ్చింది ఇది ఈ వీడియో కోసము. ఇది నా కొత్త డ్రోన్స్ ఏమప్పా, ఇది చూడండి చాలా బాగుంది కదా. ఇవైతే నా ఫ్రెండ్ బుక్. ఇదైతే చాలా ఉంటాయి. నేను డ్రాయింగ్ చేశా. ఇవన్నీ నేను చూసి డ్రా చేయటం. ఓకే, అవును ఒకటి మర్చిపోయినట్టున్నా, ఒక వస్తువు, ఆ వస్తువు తెచ్చేస్తా. ఉన్నది గాయస్, ఇవన్నీ అయితే ట్రై చేస్తున్నా చూడండి. ఇదే మనది. అవును, నేను దీన్ని కూడా తెచ్చుకున్నా. అంటే ఇది ఓపెన్ చేయాలి కదా, ఓపెన్ అయితే కష్టపడి చేశా. ఏదో ఒకటి వన్ హ్యాండే కదా. ఓకే, రియలిజం మూడ్స్ అంతా. అవును, పెన్సిల్ తెచ్చుకోవాలి. అవును, ఏంది రావట్లేదు. 3, 2, 1, స్టాప్. వావ్, ఇదైతే వచ్చేసింది. ఇప్పుడు మనం ఏదో ఒక డ్రాయింగ్ వేయాలప్ప. ఏం డ్రాయింగ్ వేద్దాం? ఏదో ఒక ట్రయాంగిల్ షేప్లో వేస్తున్నాను నేను. ఇదైతే ట్రయాంగిల్ షేప్లో పిరమిడ్స్ అయితే డ్రా చేస్తా. అంటే ఈజిప్ట్. ఓకే, నా డ్రాయింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు ఏం చేస్తానంటే, ఓన్లీ విని మనం ఒక్క కలరే యూస్ చేయాలి కదా. వెట్ అయితే చేస్తున్నా. అవన్నీ వెట్ అయితే చేసేసాలి. కొంచెం సేపు ఆగిన తర్వాత ఇదంతా వెట్ అవుతుంది కదా, అప్పుడు మళ్ళీ ఇస్తా. ఓకే, 1 మినిట్. ఓకే, వెట్ అంతా అయిపోయిందనమాట. ఏదో కలర్ తీసుకుందాం. ఐడియా, ఎల్లో తీసుకుందామా ఇది తీసుకున్నా? 1 మినిట్, మా మమ్మీ చెప్తుంది ఇది. ఓకే, ఏమైందప్ప? నేనైతే ఇది డ్రా అయితే చేస్తాను అనమాట ఇందాకే.